నమస్కారం. ఎలాంటి న్యూస్కు స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న షెడ్యూల్ కులాల వసతి గృహ పనులను రన్న అంబేద్కర్ జయంతిలోగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులకు సూచించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ షెడ్యూల్ గురాల వసతి గృహంలో చేపడుతున్న మరమ్మత్తు పనులను రానున్న అంబేద్కర్ జయంతిలోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలో షెడ్యూల్ గురాల వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన గృహంలో అక్కడ జరుగుతున్న ఆధునికీకరణ పనులను పరిశీలించారు. 25 లక్షలతో వసతి గృహంలో టాయిలెట్స్, వంటగది, డైనింగ్ కప్బోర్డులు, లైబ్రరీ, జాలీ అమర్చే పనులను ఈ సందర్భంగా పరిశీలించి నాణ్యతతో పనులు నిర్వహించాలని, వెలుతురు సరిపడా ఉండేలా, పొగ సులభంగా బయటికి వెళ్లేలా వంటగది ఉండాలని సూచించారు. టాయిలెట్స్ బ్లాక్కు కొత్త పెయింట్లు వేయించడంతో పాటు కొత్త డోర్లు పెట్టడం వల్ల విద్యార్థులకు దోమల బెడద లేకుండా జాలీ అమర్చే పనులను కూడా చూసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. లీకేజీలు ఉంటే వెంటనే అరికట్టాలని సందర్భంగా ఆయన అధికారులకు పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గంభీరావుపేటలో ఉన్న కేజీబీని తనిఖీ చేసి అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న 270 మంది విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని పేర్కొంటూ వారికి సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించారు. నిర్దేశిత మెనూ ప్రకారం క్వాలిటీ రైస్, కూరగాయలతో తయారు చేసిన వంటకాలను మాత్రమే విద్యార్థులకు వడ్డించాలని, వంటగదితో పాటు గురుకులాలను కూడా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. నిత్యావసరాల స్టాక్ను రిజిస్టర్లో ప్రతిరోజు నమోదు చేసి విద్యార్థులకు నాణ్యతతో కూడిన శుభ్రత గల ఆహారాన్ని అందించి ఎలాంటి అవతవకలకు చోటు లేకుండా చూసుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు. సర్పంచ్ గారిని అడిగి ఒక కనెక్షన్ నాకు చెప్పడం కాదు, మీరు దగ్గర నుండి చేయించుకోవాలి. ఆ మాత్ర రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. ఎన్ని ఉన్నారు ఈ డిపార్ట్మెంట్? 34 ఇయర్స్ అయ్యి మీరు ఒక పెయింటింగ్ చేయించలేకపోతే వాట్ ఈస్ ద యూస్? మీరు ఇది టేకప్ చేయండి. వాట్ ఎవర్ ఇస్ దర్ బోర్డ్ ఈస్ నాట్ వర్కింగ్ దిస్ వన్. టైల్స్ ఒకటి పెడితే సరిపోదు కదా? ఈ టైల్స్ మొత్తం మీరు పెయింటింగ్ వేయాలి. డోర్స్ మాత్రం డోర్స్ వుడెన్ అది 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 విద్యా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అలానే హాస్టల్స్లో వసతులు మంచిగా ఉండాలి అని కారణం మీద ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. మోడల్ స్కూల్ కానీ ఇక్కడ ఎస్సీ హాస్టల్ కానీ దీంట్లో 25 లక్షల ద్వారా చాలా ఇంప్రూవ్మెంట్ వర్క్స్, లైబ్రరీ, అలానే టాయిలెట్స్ యూస్ మంచిగా చేయించుకోవడం, మన ఆర్ఓ ప్లాంట్ కొత్తగా పెట్టించడం, డైనింగ్ హాల్ చేయించడం, కబర్డ్స్ చేయించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా పనులు త్వరగా పూర్తి చేసుకొని మిగిలిన కొన్ని ఐటమ్స్ కూడా వచ్చే
అంబేద్కర్ జయంతి లోపల పూర్తి చేసి పిల్లలకి మంచి సదుపాయాలు అందజేయాలని గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ వర్క్స్ అన్నీ టేకప్ చేయడం జరిగింది. ఇది త్వరగా పూర్తి చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినంత పూర్తి చేసుకోవాలని ఆదేశించడం జరిగింది.